అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏదైనా కళ్ళతో చూసే వరకు నమ్మద్దు అంటారు. మరి దేవుణ్ణి ఎంతమంది చూశారు? అయినా నమ్మేస్తాం. అలాగే అమ్మ ప్రేమని ఎంతమంది చూసాం? ఎవరం చూడలేదు, కానీ నమ్మేస్తాం. ఎందుకంటే దేవుడైనా అమ్మ ప్రేమ అయినా కనపడదు, కాపాడుతాయి. మరి అలా మన ఆరోగ్యాన్ని ఎంత రుచికరంగా కాపాడేదే మన అమ్మ చేతి వంట. ఎందుకు ఆలస్యం? ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం చేస్తున్నామో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటని ఎంత రుచికరంగా చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థాంక్ యూ. సో ఈరోజు అమ్మ చేతి వంటలో మా అందరి కోసం ఏం చేస్తున్నారు? ఈరోజు ఇప్పుడు కందులు సీజన్ కదా, పచ్చి కందులు బాగా వస్తున్నాయి కదా, వాటితో పచ్చి రొయ్యలు వేసి కర్రీ. ఇవి వేరు, బఠానీలు వేరు, అయి వేరు కదా. కందులు స్టార్టింగ్ పచ్చివి ఇలాగే ఉంటాయి అన్నమాట. దీంతో మనం పచ్చి మేము పచ్చి కందులతో ఒకటి చేసాం అమ్మ చేతి వంటలో. అత్తమ్మ రుచిలో చేశాను, చికెన్ తో చేశాను. ఓ, ఇది ఇప్పుడు రొయ్యలతో? రొయ్యలతో. పచ్చి కందుల రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, పచ్చి కందులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, పచ్చి కందులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, నూనె. స్టార్ట్ చేద్దాం. నూనె వేసేద్దామా? ఈ కందులు ఏంటంటే రొయ్యలతో పాటు ఉడుకుతాయని చెప్పి నేను ఉడికేయలేదన్నమాట. పచ్చి కందులని కొన్ని ఏం చేస్తానంటే పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా కొంచెం కచ్చాబిచ్చగా దంచి వేయాలి, ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది, అందుకు అలా చేస్తాం. మామూలుగా కందులు కొన్నిటినేమో గింజలు గింజలుగా అలా ఉంచాము, కొన్నిటిని మాత్రము కందులు పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసాం అంతే. కొన్ని రెసిపీస్ మార్నింగ్ టైం బాగుంటాయి, కొన్ని రెసిపీస్ కదా. అంటే కొంతమంది పప్పులు ఐటమ్స్ కానీ ఇట్లా గింజల ఐటమ్స్ కానీ నైట్ టైము డైజెషన్ అవ్వదని చెప్పి కొంచెం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయినా ఎవరికైనా పగల లంచ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ మనకి ఉల్లిపాయలు రేటు పెరిగినా కూడా కూరలో తప్పదు కదా. అవును, తప్పదు. ఉల్లిపాయ లేకుండా వంట ఎలా అవుతుంది? చాలా కష్టం. అందులో నాన్ వెజ్ చాలా కష్టం. కొంచెం వెజ్ అయినా చెయ్యొచ్చు. పచ్చిమిర్చి కొన్ని కూరల్లో అచ్చంగా అసలు పచ్చిమిర్చి కారమే బాగుంటుంది. బాగుంటుంది, బాగుంటుంది. అప్పుడు పేస్ట్ లా చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో వేస్తే బాగుంటుంది. పసుపు ఇస్తారా? ఓకే, కొంచెం పసుపు. రొయ్యలు చేపల్లో మాత్రం పసుపు కంపల్సరీ వేయాలి, వేయాలి. ఏదైనా నీ స్వాసన ఉన్నా పోతుంది, యాంటీబయాటిక్ లా కూడా బాగా పనిచేస్తుంది. రొయ్యలే ఫిష్ రొయ్యలు మాత్రం అంత త్వరగా కూర అయిపోతుంది. సీ ఫుడ్ కదా, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇది కందులు రొయ్యలతో పాటు ఇంకా ఏ కాంబినేషన్? యాక్చువల్గా మటన్కి చాలా మటన్ బాగుంటుంది. సేమ్ ప్రాసెస్? సేమ్ ప్రాసెస్. ఓకే, లైట్గా ఉప్పేస్తాను. మటన్ ముక్కలకైనా కీమాకైనా సేమ్ ప్రాసెస్. చాలామంది పూరీ కూడా చేస్తారు. ఈ పేస్ట్ చేసేసి ఉడకబెట్టాక పేస్ట్ చేసి పూరీలు స్టఫింగ్ పెట్టేసి పూరి కందులు పూరీ చేస్తారు. రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, ఎక్కువ చేస్తారు. కచోరీ చేస్తారు. ఇంకా సేమ్ ఈ సీజన్గా వచ్చినవన్నీ చేసేస్తుంటారు. పచ్చి కందులు పేస్ట్ పెడతాం. రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసిన పచ్చి కందులు, పచ్చిమిర్చి పేస్ట్. ఇవి
బాగా కొన్ని రోజులు ఆగితే ఇవి కందిపప్పు అవుతాయి కదా, ఇంకా అప్పుడు ఇంకా వాడటానికి ఉండదు. యాక్చువల్గా ఈ పేస్ట్ తోటి మేము రసం కూడా పెడతాం, కందుల రసం, పచ్చి రసం కూడా బాగుంటుంది. పచ్చి పులుసు లాగా పచ్చి రసమా? నెక్స్ట్ కందులు వేస్తాం. కందులు కారం పచ్చిమిర్చి వేసాం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి కొద్దిగా కొంచెం కారం తక్కువ వేస్తాను. వాటర్ పోయమంటా? వాటర్ వేసి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఓకే, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించాక మసాలాలు వేద్దాము. ఓకే, సో ముక్కలన్నీ బాగా ఉడికిపోయి కందులు కూడా ఉడికేయాలి కాబట్టి మూత పెట్టేశాము. శ్రీదేవి గారు చూద్దామా, మంచి వాసన వచ్చేస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది అంటారు కదా అలా ఉంది. ఉడికింది, ధనియాలు జీలకర్ర పొడి వేస్తాం. ఓకే, ధనియాలు జీలకర్ర పొడి వేస్తాం కదా, నెక్స్ట్ గరం మసాలా. గరం మసాలా 1 నిమిషం ఉడికిస్తాం. ఓకే, మూత పెట్టాలా? అక్కడ ఇది గుజ్జు కూర అంటారు కదా, ఇలా మంచి గుజ్జు వస్తే పిల్లలు చక్కగా అన్నంలో కలుస్తుంది, కలుస్తుంది బాగా. అండ్ ఫైనల్గా కొత్తిమీర. ఓకే, బయట ఆపేస్తున్నాను, కరింగ్ బౌల్ లో తీసేద్దాం. కందులు రొయ్యలు, కందులు రొయ్యలు పచ్చి కందులు రొయ్యలు కూర రెడీ. వీణా టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పాలి? ముఖములు ఆడిపోతుంది, టేస్ట్ కూడా అద్దరిపోదు, ఎంత మంచి వాసన వస్తుందో అసలు. సో ఇప్పుడు చాలా వేడి వేడిగా ఉంది, రొయ్యాలను కందులు, కందులు రావట్లేదు అంటే గ్రేవీలో కూడా ఉంటుంది ఆ పేస్ట్. అవునా, పేస్ట్ వేసాం కదా. సూపర్ 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 సూపర్గా ఉంది అసలు. రొయ్యలు కందులు అలా రెండు కలిపి నవ్వులుతుంటే ఒక డిఫరెంట్ టేస్టీగాను, గ్రేవీ గ్రేవీగా చాలా స్పైసీగా ఉంది. కారం బాగుంది, ఎక్కువ కరెక్ట్ సరిపోయి కరెక్ట్గా ఉంది. అంటే కందులు కొంచెం చప్పగా టేస్ట్ ఉంటుంది, అలాగే రొయ్య కూడా కొంచెం స్వీట్ ఉంటుంది కదా, ఆ రెండిటికి కలిపి కారం అదిరిపోయింది. చాలా చాలా ఎమ్మీగా ఉంది, మీరు అస్సలు మిస్ కాకుండా తయారు చేసుకొని కూరని టేస్ట్ చూడండి. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పచ్చికందుల రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, పచ్చికందులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియా జీలకర్ర పొడి, పచ్చికందులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, నూనె. పచ్చికందులు రొయ్యల కూర తయారు చేసుకున్న విధానం: స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి ఇవి బాగా వేగిన తర్వాత రొయ్యల్ని వేసి కొద్దిసేపు వేగినివ్వాలి. రొయ్య ముక్క గట్టిపడిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు వేసి ముందుగా చేసి పెట్టుకున్న పచ్చికందులు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చికందులను కూడా వేసి కొద్దిగా కారం వేసి నీళ్లు పోసుకొని మూత పెట్టి కూరని ఉడికించుకోవాలి. రొయ్యలు, పచ్చికందులు బాగా ఉడికిన తర్వాత ముందుగా దానిలో ధనియా జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చికందుల రొయ్యల కూర రెడీ. ఎన్ని రెసిపీస్ చూపించినా నాన్ వెజ్ లో మీ ఇంకా తిరుగులేదు అంటారు చూడండి, అలా అనమాట, అంత టేస్ట్ తినిపించేస్తారు. నేను మళ్ళీ మళ్ళీ అగైన్ 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 ఇంత మంచి మంచి టేస్ట్ మాకు చూపించాలని అనుకుంటూ మీకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ.
పచ్చి కందుల రొయ్యల కూర ఎలా తయారు చేసామో చూసారు కదా, మీ అందరికీ నచ్చేసిందా? ఇప్పుడు సీజనల్గా కందులు అందరికీ దొరుకుతున్నాయి కదా, తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.